ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైకుంఠ ఏకాదశి ద్వాదశికి విస్తృత ఏర్పాట్లు. సామాన్యులకు సకాలంలో ఉత్తర ద్వార దర్శనమే లక్ష్యం. సమీక్ష సమావేశంలో తిరుమల జేఈఓ ఆదేశాలు. కామాక్షిదేవి సమేత ఏకాంబరేశ్వర స్వామి దివ్య దర్శనం. తిరుపతిలో కొనసాగుతున్న కార్తీక మాస విశేష పూజ హోమాలు. తిరుపతిలో శతచండీ నవకుండాత్మక మహాయజ్ఞం. కార్తీక మాసాన విశ్వ కళ్యాణార్థం విశేష క్రతువు. ఆలయ కైంకర్యాలకు ఆధారం ఆగమాలు. దోషరహిత సేవలకివే ప్రమాణాలు. పాంచరాత్రంపై ప్రత్యేక కథనం. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామని తిరుమల జేఈఓ కె.ఎస్. శ్రీనివాసరాజు అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో గురువారం ఆయన టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణరథోత్సవం, ద్వాదశి రోజున చక్రస్నానం జరగనున్నాయి. అలాగే ఈ పర్వదినాల్లో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుమల క్షేత్రంలో December 18, 19 తేదీల్లో వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేపట్టాలని తిరుమల జేఈఓ కె.ఎస్. శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్న సమీక్షా సమావేశంలో జేఈఓ పలు అంశాలపై చర్చించారు. అధిక సంఖ్యలో సామాన్య భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి అనుగుణంగా ఆయా విభాగాల పరిధిలోని పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. టీటీడీ అన్నప్రసాద విభాగం, ఆరోగ్య విభాగాల్లో అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు హోంగార్డులను, శ్రీవారి సేవకులను వినియోగించుకోవాలన్నారు. శ్రీవారి దర్శనం, గదులు, లడ్డూ ప్రసాదాలు, లగేజీ కౌంటర్లు తదితర వివరాలను రేడియో బ్రాడ్కాస్టింగ్ విభాగం ద్వారా నిరంతరాయంగా భక్తులకు సమాచారం అందజేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమీక్షా సమావేశం అనంతరం జేఈఓ మీడియాతో మాట్లాడారు. December 16 నుంచి 19 వరకు దాతలకు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలను రద్దు చేస్తున్నామన్నారు. December 17 ఉదయం 10 నుండి MBC 26 వద్ద ఉన్న గేటు ద్వారా భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని 10 కంపార్ట్మెంట్లలోకి భక్తులను అనుమతిస్తామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజున అర్ధరాత్రి 1:30 తర్వాత ప్రోటోకాల్ VIPలను, అలాగే ఉదయం 5:30 సర్వదర్శనం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో దాదాపు 175,000 మందికి పైగా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తామని తిరుమల జేఈఓ కె. శ్రీనివాసరాజు మీడియాకు వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి 18 వస్తున్న కారణాన తిరుమలలో 16 నుంచి కూడా కొన్ని విషయాల మీద మనకు నియంత్రణ మొదలవుతుంది. ఇంతకుముందు గతంలో అడ్వాన్స్ బుకింగ్ రూమ్స్ ఇచ్చినప్పుడే 16 నుంచి 16, 17, 18, 19 అడ్వాన్స్ బుకింగ్ మనము ఇవ్వలేదు, ఇవ్వబడదు. అదేవిధంగా దాతలు స్వయంగా వచ్చిన వారి యొక్క డోనార్ స్లిప్స్ ద్వారా కూడా రూమ్స్ ఏవి కూడా 16, 17, 18 కేటాయించబడవు. 16 రాత్రికి 17 దర్శనం కావాలనుకున్న భక్తులందరూ కూడా వైకుంఠం 1Q కాంప్లెక్స్ ద్వారా వారిని ఆలయంలోకి ప్రవేశింపజేసి దర్శనం చేయించడం జరుగుతుంది. వైకుంఠం 2Q కాంప్లెక్స్ని మనము ఏకాదశి కోసం విచ్చేసే భక్తుల కోసము 17 ఉదయం 10 సమయం నుంచి కూడా MBC 26 దగ్గర ఉన్నటువంటి మార్గం ద్వారా వారిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోకి, తదుపరి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ఉన్నటువంటి 10 కంపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత కూడా అదే మార్గం ద్వారా ఆల్వార్ ట్యాంక్ లైన్లో కానీ నారాయణగిరి గార్డెన్స్లో వేసినటువంటి షెడ్లల్లో కూడా
నిర్దేశించినటువంటి సంఖ్యకు అనుగుణంగా భక్తులను అనుమతించడం జరుగుతుంది. వీరందరూ కూడా 17వ తారీఖు ఏ సమయాన ప్రవేశించినా వారు 18వ తారీఖు వారి వంతు వచ్చేంత వరకు వారు వేచి ఉండవలసిన అవసరం ఉన్నది. వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, టాయిలెట్ సౌకర్యం కానీ, అన్నపానీయాల వితరణ నిరంతరం జరిగే విధంగా మనము పూర్తి స్థాయిలో గత సంవత్సరాల కన్నా కూడా ఇంకా అదనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మనకు భక్తులు ప్రవేశించే మార్గము మేదరమెట్ట దగ్గర ఉన్నటువంటి N1 గేటుకు మారడం జరుగుతుంది. N1 గేటు ద్వారా భక్తులు ప్రవేశించేటప్పుడు వారిని మాడా వీధుల్లో ఉన్నటువంటి గ్యాంగ్ వేల ద్వారా దక్షిణ మాడా వీధిలోని గ్యాలరీలు, పడమటి మాడా వీధిలోని గ్యాలరీలు, ఉత్తర మాడా వీధిలోని గ్యాలరీలు, తూర్పు మాడా వీధిలో కొద్దిగా రథం వరకు ఉన్న గ్యాలరీలో వరుస క్రమంలో వారిని నింపడం జరుగుతుంది. ఇక్కడ గ్యాలరీలో కూడా చలికి ఇబ్బంది కలగకుండా, చలిగాలులకు వారెవరు కూడా ఇబ్బందులు పడకుండా మాత్రము దానికి సంబంధించినటువంటి చర్యలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు తీసుకుంటూ ఉన్నారు. గడిచిన సంవత్సరాల సరళిని చూస్తే ఏకాదశి 18వ తారీఖు ఉదయము మనకు వైకుంఠ ద్వారం తెరిచిన తర్వాత, 12 గంటలు దాటిన తర్వాత తెరిచి శాస్త్రోక్తమైనటువంటి కార్యక్రమాలు మన మూలవర్ల దగ్గర పూర్తి చేసుకొని 1.5 గంటల సమయంలో VIPలు వచ్చి దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ 3 నుంచి 4 గంటల మధ్యలో, అంటే 3 గంటల సమయం నుంచి 4 గంటల సమయం అనగా సుమారుగా 5-5.5 మధ్యలో ఉదయం పూట సర్వదర్శనానికి భక్తులను అనుమతించడం జరుగుతుంది. గడిచిన సంవత్సరం శుక్రవారం కాబట్టి ఆ యొక్క పరిస్థితి వేరు. ఉదయం 8 గంటలు కూడా దాటిన అటువంటి అవసరం ఉంటుంది. మామూలు రోజులలో సుమారుగా 5-5.5 మధ్యలో ఉదయం పూట సర్వదర్శనం మనకు వైకుంఠం Q Complex 2లో ఉండే భక్తులతో మొదలయ్యి నింపిన క్రమంలోనే భక్తులకు నిరంతరాయంగా ఎక్కడ కూడా ఏ కారణం వల్ల కూడా స్వామివారి యొక్క దీని రిచువల్స్కి సంబంధించి, ముఖ్యంగా నైవేద్యానికి సంబంధించి ఏకాదశి రాత్రి అయిన తర్వాత ఆలయంలో దర్శనం లేకుండా 30 నిమిషాలు ఆపి ఉంచే సమయం, నైవేద్య సమయం మినహాయించి కంటిన్యూగా 19 అర్ధరాత్రి వరకు కూడా నిరంతరాయంగా స్వామివారి దర్శనం జరుగుతూ ఉంటుంది. అంటే సుమారుగా 43-44 గంటల సేపు సామాన్య భక్తులకు నిరంతరాయంగా ఈ యొక్క అత్యంత చిన్న విరామం 15 నిమిషాలు నైవేద్యం కానీ, 30 నిమిషాలు ఏకాదశి రోజు దాటిన తర్వాత కానీ ఆ విరామం తప్ప తక్కిన సమయమంతా కూడా సామాన్య భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీవారి పాదాల చెంత కొలువైన ప్రసిద్ధ శైవ క్షేత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం సందర్భంగా 30 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ క్రతువుల్లో భక్తులు పాల్గొని పరవశులవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో వేద మంత్రాల నడుమ రుద్రయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం యాగశాలలో సకల శోభితంగా అలంకరించిన శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ ఏకాంబరేశ్వర స్వామివారిని కొలువుదీర్చారు. అనంతరం కలశ పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. తిరుపతిలోని మంచినీళ్లకుంట ప్రాంతంలో ఉన్న శ్రీ స్వామి హతీరాంజీ మఠంలో శతచండీ నవకుండాత్మక మహాయజ్ఞం ఘనంగా జరిగింది. కార్తీక మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ హతీరాంజీ మఠం మహంతు అర్జున్ దాస్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ఈ యాగం జరిగింది. చివరి రోజున మఠం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో కలశ పూజ, పుణ్యాహవాచనం, 9 హోమగుండాల్లో వేద మంత్రాల నడుమ శతచండీ నవకుండాత్మక మహాయజ్ఞాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కడపలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. పార్వతీ నందనుడైన వినాయక స్వామివారి సన్నిధి కార్తీక శోభతో కనువిందు చేసింది. ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీ గణపతికి విశేష పంచామృతాలతో నయన మనోహరంగా అభిషేకం చేశారు. తరువాత వర్ణమయ్య పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు ఏకదంతుని కనులారాగాంచి పరవశులయ్యారు. స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరులోని శ్రీ అగస్తీశ్వర ఆలయంలో సుమంగళి దీపలక్ష్మి పూజలు వేడుకగా జరిగాయి. నగరంలోని ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో స్వామివారు కామాక్షి సమేతుడై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్రమంలో కార్తీక మాసాన సాయం సంధ్య వేళ పార్వతీ పరమేశ్వరులను చూడచక్కగా అలంకరించి మండపంలో వేంచెబు చేసి పూజలు నిర్వహించారు.
సువాసినిలు స్వామి అమ్మవార్ల ముందు ప్రణమిల్లి పసుపు గణపతిని సేవించిన అనంతరం లలిత సహస్రనామాలు మహాలక్ష్మి అష్టోత్తరాల సహితంగా సుమంగళి దీపలక్ష్మి పూజలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా సుమంగళి పూజల్లో పాల్గొన్న సువాసినిలకు పసుపు కుంకుమ గాజులు రవికలను అర్చకులు ప్రసాదంగా అందజేశారు. అనంతపురం పాత ఊరులోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు నిర్వహిస్తున్న ప్రత్యేక సేవలు భక్తులకు తన్మయత్వాన్ని ప్రసాదిస్తున్నాయి. ప్రాతకాలమే స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేసి వివిధ రకాల ఆభరణాలు, సుగంధ పుష్పాలు, మారేడు దళాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఏక, ద్వి, నక్షత్ర, కూర్మ, నాగహారతులు సమర్పించారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయాత్పూర్వమే స్వామివారికి అభిషేకాలు నిర్వహించి షోడశోపచారాలను పూర్తి చేశారు. స్వర్ణ శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక ప్రవచనాలు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం కార్తీక దీపకాంతులతో ప్రకాశించింది. ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పరిసరాలు ఎటు చూసినా భక్తులతో నిండిపోయాయి. సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు ఆలయ ఆవరణలోని దేవతా వృక్షాల వద్ద దీపాలు వెలిగించి స్వామికి నివేదించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఈశ్వరాలయంలో అభిషేకం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పరమశివునికి స్వయంగా అభిషేకాలను జరుపుకుని తరించారు. అనంతరం శివనామ స్మరణలతో పులకించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం శృంగవరం మెరక చామవరం నందనవనంలో రుద్రాభిషేకం జరిగింది. శంకరునికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. తరువాత చక్కగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని లింగాష్టకాలను పారాయణం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ మరగదాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయానికి అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్ప శోభితంగా అలంకరించిన స్వామివారికి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. దేవాలయాల్లో నిత్య కైంకర్యాలు, ఉత్సవాలను క్రమ పద్ధతిలో నిర్వహించాల్సిన తీరు తెనులను తెలియజేసేవే ఆగమాలు. వైష్ణవ ఆలయాల్లో వైఖానసం, పాంచరాత్రం అనే ఆగమాల ఆధారంగా కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారికి వైఖాన సాగమోక్తంగా కైంకర్యాలు జరుగుతాయి. ఇక సిరుల తల్లి శ్రీ పద్మావతిదేవి కొలువైన తిరుచానూరులో పాంచరాత్ర ఆగమోక్తంగా నిత్య పూజలను నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 4వ తేదీ నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పాంచరాత్ర ఆగమంపై ప్రత్యేక కథనం. ఏ ఆలయంలోనైనా ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, ఏ సమయానికి ఏ కైంకర్యం నిర్వహించాలి, ఏ నియమాలు పాటించాలి అనే అంశాలను సవివరంగా తెలియజేసే శాస్త్రం ఆగమ శాస్త్రం. అందుకే ఆలయాలలో ఆగమాలను తూచా తప్పక పాటిస్తారు. ఆగమ విధితంగా ఆలయ వ్యవస్థ నిర్వహణ ధర్మాచరణకు దోహదమవుతుందని పెద్దల మాట. ఇందుకనుగుణంగానే మన ఋషులు వేదకాలం నుంచి వైష్ణవాలయాలు, శైవాలయాలు, శక్త్యాలయాలకు వేర్వేరు ఆగమాలను రూపొందించారు. ఈ క్రమంలోనే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నెలవైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి నిత్య, వార్షిక, విశేషాది ఉత్సవాలను వైఖాన సాగమోక్తంగా నిర్వహిస్తారు. ఇటు శ్రీవారి పట్టపురాణి పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో పాంచరాత్ర ఆగమోక్తంగా ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతాయి. వైఖాన సాగమాన్ని వికనస మహర్షి తన శిష్యులకు వివరించి వ్యాప్తి చేయించారు. ఇక పాంచరాత్ర ఆగమాన్ని స్వయంగా శ్రీ మహావిష్ణువు బోధించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ సేనేన ముఖ్యాన్ ప్రతిబోధయంతి శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రమాధ్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. అంటే లక్ష్మీదేవి, ఆదిశేషుడు, గరుత్మంతుడు, బ్రహ్మదేవుడు, విశ్వక్సేనుడు ఈ ఐదుగురికి శ్రీ మహావిష్ణువు 5 పగళ్ళు 5 రాత్రులు తెలిపిన పూజాది క్రమమే
పాంచరాత్ర ఆగమంగా ప్రసిద్ధి చెందింది. తదనంతరం నారద మహర్షి పాంచరాత్ర ఆగమాన్ని ఏకాయన స్మృతిగా వెలుగులోకి తీసుకువచ్చారు. పాంచరాత్రాగమంలో మొత్తం 108 సంహితాలున్నాయి. మంత్రం, తంత్రం, తంత్రాంతరం, ఆగమం అనే 4 సిద్ధాంతాలు ఈ సంహితాలలో విశేషమైనవిగా పేర్కొన్నారు. ఈ సిద్ధాంతాలను అనుసరించి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. అంతేకాదు, దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేకానేక పుణ్యక్షేత్రాలలో ఈ పాంచరాత్ర ఆగమం ప్రకారంగానే పూజాదికాలు నడుస్తున్నాయి. ఆలయ వ్యవస్థకు, హైందవ సమాజ ధార్మిక జీవిత విలువలకు మూలాధారాలు ఈ ఆగమాలు. వీటిని సక్రమంగా అనుసరిస్తూ నియమబద్ధ కైంకర్యాల నిర్వహణ ద్వారా ఆయా ఆలయాలలో స్వామి అమ్మవార్లు సంతృప్తి చెందుతారు. తద్వారా లభించే ఆశీస్సులతో లోకం సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా హిందూపురం శివారు ప్రాంతంలో కొండపై కొలువైన శ్రీ గడ్డం రంగనాథ స్వామివారి ఆలయంలో రథోత్సవం వైభవంగా జరిగింది. 1488 శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూగా వెలిసి గడ్డం రంగనాథ స్వామిగా వినతికెక్కారు. ఈ క్రమంలో ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన రథంపై ఆసీనులను చేశారు. భక్త బృందాల భజనలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ పురవీధిలో రథోత్సవం నేత్రపరవంగా సాగింది. కడపలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పల్లకీ సేవ జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి మూల బృందావనానికి ప్రాతకాలమే అభిషేకం చేసి చక్కగా అలంకరించారు. ఆపై ఉత్సవమూర్తిని పల్లకీపై కొలువదీర్చి ఆలయ ప్రాకారోత్సవాన్ని జరిపారు. భక్తులు భజనలు చేస్తూ స్వామివారి పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన ఊయలలో స్వామివారిని వేంచెపు చేసి ఉంజల సేవను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయం సందడిగా కనువిందు చేసింది. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి విశేష ఆరాధనలు జరిపి హారతలిచ్చారు. ఆలయ ఆవరణలోని కోనేటి చుట్టూ కార్తీక దీపాలు వెలిగించడంతో పరిసరాలు ప్రకాశించాయి. అనంతరం భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. నది తీరాన కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో అభిషేకోత్సవం జరిగింది. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వర్ణ కవచం, చామంతి, గులాబీ, మల్లెమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మధ్వ సంప్రదాయ రీతిలో విశేష అర్చనలు జరిపి మంగళహారతులు ఇచ్చారు. కడప నగరం శివార్లలోని నానపల్లి దళితవాడకు 12 కిలోమీటర్ల దూరంలో నెలవైన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో అభిషేకం నిర్వహించారు. శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని గ్రామస్థులు జీర్ణోద్ధరణ చేసి పూజాది కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, పుణ్యాహ వచనం జరిపారు. తరువాత కాలభైరవమూర్తికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు.
ఆలయ ప్రాంగణంలో హోమగుండాలకు పూజలు జరిపి అగ్ని ప్రతిష్ట, గణపతి హోమం, కాలభైరవ హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. అష్టోత్తర శతనామాచరణలు జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఇక కడపలోని ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం చేశారు. వివిధ రకాల ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శ్రీ రాఘవేంద్ర స్వామివారికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను పరవశులం చేసింది. తరువాత బృందావనాన్ని స్వర్ణాభరణాలు, పూలమాలలతో అలంకరించి హారతులిచ్చారు. చిత్తూరులోని గీతా మందిరంలో గోవింద తులసిధాత్రి పూజలు జరిగాయి. విశిష్టమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మందిరంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి రాధాకృష్ణులకు పూజలు చేసి పూలమాలలతో సుందరంగా అలంకరించారు. ఏక కలశాన్ని, అఖండ దీపాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజ, లక్ష్మీ పూజలను నిర్వహించారు. తులసి దాత్రి మొక్కలకు అర్చనలు జరిపి మహాలక్ష్మి, విష్ణు అష్టోత్తరాలను పారాయణం చేశారు. దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లకు నివేదించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి రూరల్ మండలం పారువోలు గ్రామంలో శ్రీనివాస కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆలయ ఆవరణలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భోదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను కొలువుదీచారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, మాంగళ్య పూజలు తదితర పూజలను నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయించల నడుమ శ్రీనివాసుని కళ్యాణం, తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. అలాగే గూడూరులోని శ్రీ విజయ దుర్గాదేవి ఉపపీఠంలో స్కంద షష్ఠి ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం జరిగింది. చక్కటి వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను జరిపి కార్తికేయుని శాంతి కళ్యాణాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం సాయంత్రం స్వరలయ సంగమం కార్యక్రమం జరిగింది. బెంగళూరుకు చెందిన గిరిధర్ ఉడుప బృందం ప్రదర్శించిన స్వరలయ సంగమం భక్తులను విశేషంగా అలరించింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలోని కళావేదికపై తెలంగాణ వాగ్గీకార ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భాషా సాంస్కృతిక శాఖ, శ్రీవాణి మ్యూజిక్ అకాడమీ, భద్రాచల రామగాన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సంకీర్తన గోష్ఠిగానం శీర్షికన రామచంద్రస్వామి, నృసింహస్వామివారిని కీర్తిస్తూ కళాకారులు లయబద్ధంగా కీర్తనలు ఆలపించారు. పేరు రాముని పేరు గలచిన నోరూరు గదవే, శ్రీరాముని గలచిన నోరూరు గదవే, పాలు మీగడ మేలు చక్కర, పాలు మీగడ మేలు చక్కర, చలమేకిన పోలి నోరూరు గదవే. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 17,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.